మార్నింగ్ దిల్ టీఎంటీ వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని మార్కెట్స్ లాభాల్లో, కొన్ని నష్టాలతో కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్, ఎస్ఎన్పి 500 రెండు కూడా రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ కొద్దిగా స్వల్పంగా అండర్ పర్ఫామ్ చేసింది. అక్కడ ఎన్విడియా ప్రమోటర్ ఆయన 700 మిలియన్ డాలర్స్ వర్త్ స్టాక్స్ని ఆయన అమ్మడం జరిగింది. బట్ అంతగా పెద్దగా మార్కెట్ ఏం పట్టించుకోలేదు. ఆయన వరుసగా తన స్టేక్ అమ్ముకుంటూ వస్తున్నారు ఫర్ వేరియస్ రీజన్స్. ఇదే లాస్ట్ చంక్ ఆఫ్ సెల్లింగ్ అని కూడా ఆయన అనౌన్స్ చేశారు. గోల్డ్ ప్రైసెస్ ఆల్ టైమ్ హైస్ దగ్గర కొనసాగుతున్నాయి. 2650 డాలర్స్ని టచ్ చేసింది అవున్స్ బంగారం. సో అటు గోల్డ్ ఇటు ఈక్విటీస్ రెండు పోటాపోటీగా రిటర్న్స్ ఇస్తున్నటువంటి అరుదైన సందర్భం 2024 సంవత్సరానికి సంబంధించి. మన మార్కెట్స్లో నిన్న కూడా రుజువైంది, ఒక బిగ్ ట్రెండింగ్ మార్కెట్లో ఉన్నాం మనం అని. అఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీ హైయర్ లెవెల్స్ నుంచి కొంత తగ్గింది, 130-140 పాయింట్లు నష్టంతో క్లోజ్ అయింది. నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది 25,940 దగ్గర, కానీ హయ్యర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవుతోంది. ఇది గమనించాల్సిన అంశం నిఫ్టీకి సంబంధించి. నిన్న బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫార్మెన్స్కి, ఎందుకంటే 8 సెషన్స్ లాభాలతో క్లోజ్ అయిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, అది జరిగింది నిన్న. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ రెండు టాప్ లూజర్స్ లిస్ట్లో బ్యాంక్ నిఫ్టీని వెనక్కి లాగాయి. అనుకున్నాం నిన్న మార్నింగ్, గత శుక్రవారం నుంచి ఒక సరికొత్త ర్యాలీ ప్రారంభమైంది పోస్ట్ ఫెడ్ డెసిషన్. ఫెడ్ రిజర్వ్ ఇప్పుడు యాక్షన్ అంతా కూడా సెంట్రల్ బ్యాంక్స్ చుట్టూనే తిరుగుతోంది. ఫెడ్ డెసిషన్ అనేది మార్కెట్స్కి ఒక చక్కటి ట్రిగ్గర్ అయింది. గ్లోబల్గా, ఒక యుఎస్లోనే కాదు, ఇండియానే కాదు, ఓవరాల్గా ఒక గ్లోబల్ ర్యాలీకి దారితీసింది. దీని తర్వాత మనం చైనా ఫ్యాక్టర్ కూడా ఉంది. నిన్న పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా చూసాం మనం, RRR అంటే రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియోని 0.5% తగ్గించారు, ఇంకా తగ్గిస్తూ ఉన్నారు. దాంతో మెటల్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ. నిన్న కూడా మనకు టాప్ గెయినర్స్ నిఫ్టీలో ఏంటి, టాటా స్టీల్, హిందాల్కో ఇలాంటి మెటల్ స్టాక్స్. సో మెటల్ స్టాక్స్ కావచ్చు, ఓవరాల్గా ఒక కమాడిటీస్లో ఒక చిన్న ర్యాలీకి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. గ్లోబల్గా కమాడిటీ మార్కెట్స్ ఇది ఆయా స్టాక్స్ మీద కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. సో అందుకని అనుకున్నాం మనం క్యారీ యువర్ లాంగ్ పొజిషన్స్ విత్ స్టాప్ లాస్ అని. లాంగ్ పొజిషన్స్ క్యారీ చేసిన వాళ్ళకే, ముఖ్యంగా ట్రేడింగ్ చేసేవాళ్ళకంటే కూడా ఈ సమయంలో బై అండ్ హోల్డ్ పద్ధతిని పాటించే వారికే లాభాల పంట పండుతుంది. ఎందుకంటే జూన్ నుంచి చూస్తున్నాం మనం, ఎప్పుడైతే మనకు ఎలక్షన్స్ ముగిసాయో, జనరల్ ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్ తర్వాత నుంచి మార్కెట్ ఎంత పెరిగింది, చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. 21,800 ఆ సమీపంలో ఉన్న మార్కెట్ కాస్త ఇప్పుడు 26,000 దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఒక స్ట్రాంగ్ 4,000 పాయింట్లకు పైగా లాభాన్ని మనం గత 3 నెలల్లో చూసాం, జూన్ 4 తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, సో 3 మంత్స్. సో ఈ 3 నెలల్లో ఒక చక్కటి లాభాన్ని మనం చూసాం మార్కెట్స్ పరంగా. సో ఇంకా ఇప్పట్లో మనకు పెద్దగా పెద్ద న్యూస్ ఈవెంట్స్ ఏమీ లేవు, మళ్ళీ ఎర్నింగ్ సీజన్ వచ్చేంత వరకు కూడా. ఎందుకంటే చైనా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, అలాగే యుఎస్ సెంట్రల్ బ్యాంక్ కూడా వాళ్ళ వాళ్ళ నిర్ణయాలను ప్రకటించేశారు. బ్యాంక్ ఆఫ్ ఈవెన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా. సో ఇక ఇప్పుడు ఇండియన్ ఆర్బీఐ ఏం చేస్తుందనే అంశం ఒకటి ఆలోచించాలి, అంచనా వేసుకోవాలి. అలాగే స్టేట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మహారాష్ట్ర వంటి కీలకమైన రాష్ట్రాల్లో, అవి కొంతవరకు ఒక రిస్క్ ఫ్యాక్టర్గా పనిచేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సమయంలో మార్కెట్ ఏదైనా డిప్స్ వస్తే మాత్రం చక్కటి కొనుగోళ్ళకి అది అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాకి ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ ఈ సమయంలో మనకు కనిపిస్తుంది, ఒక గోల్డ్ లాక్స్ సినారియో. వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి, గ్లోబల్ రికవరీ కనిపిస్తుంది, యుఎస్లో ఒక సాఫ్ట్ ల్యాండింగ్ చూస్తున్నాం మనం, అలాగే ఇండియన్ ఎకానమీ చక్కటి గ్రోత్ రేట్ సాధించబోతోంది. ఇవన్నీ కూడా ఇండియాకి ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ కాబోతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ విల్ గివ్ ఫినామినల్ ఫెంటాస్టిక్ రిటర్న్స్. ఐపీఓ రష్ రాబోతోంది, ఒక గోల్డ్ రష్ అంటాం మనం, అటువంటి రష్ ఐపీఓ మార్కెట్లో మనం చూడబోతున్నాం. ఇప్పుడు స్విగ్గీ కావచ్చు, హుండాయ్ కావచ్చు, ఒక పెద్ద ఐపీఓస్తో సిద్ధమవుతున్నాయి. హ్యుండాయ్ ఐపీఓ ఈజ్ ఐ థింక్ ది లార్జెస్ట్ ఐపీఓ సో ఫార్ అని మనకు అనిపిస్తుంది. 25,000 క్రోర్స్ ఐపీఓ హ్యుండాయ్కి సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే స్విగ్గీ నుంచి 11,000 క్రోర్స్ ఐపీఓ రాబోతోంది. ఇంకా చాలా ఐపీఓస్ మనకు మార్కెట్లో ప్రవేశించబోతున్నాయి, ఆ లిస్ట్ నేను మళ్ళీ చెప్తాను.
5,000 crores, 10,000 crores ఇలాంటి ఐపీఓస్ రాబోతున్నాయి. హ్యుండాయ్ ఈజ్ డెఫినెట్లీ ఒక అత్యద్భుతమైన ఐపీఓగా మనం దీన్ని భావించవచ్చు. ఎందుకంటే ఇండియన్ ప్యాసింజర్ కార్ మార్కెట్ని ఒక మలుపు తిప్పినటువంటి సంస్థ ఇది. అప్పటిదాకా మార్కెట్ మారుతి ఒకటే ఉండేది, మారుతికి ఏవో 2-3 మోడల్స్తో నడుస్తూ ఉండేది కంపెనీ. కానీ హ్యుండాయ్ వచ్చిన తర్వాత రెండు కంపెనీల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొని ఇది రెండు కంపెనీలు విరివిగా మోడల్స్ని మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఆ తర్వాత మనం చూసాం ఆ తర్వాత వచ్చిన ప్లేయర్స్ అందరూ ఎలా ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ని సుసంపన్నం చేశారు. సో మంచి ఐపీఓస్ రాబోతున్నాయి, గుడ్ క్వాలిటీ ఐపీఓస్. ఇవి వస్తున్నంత కాలం మార్కెట్కి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే బ్యాడ్ ఐపీఓస్ వచ్చి బ్యాడ్ ఐపీఓస్ వస్తే కూడా మార్కెట్ అంతగా ఈసారి ఆదరించకపోవచ్చు గతంలో లాగా. లాభాలు వస్తున్న కంపెనీలనే ఎక్కువగా ఆదరించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చక్కటి ఐపీఓస్ వస్తున్నంతకాలం సెకండరీ మార్కెట్లో బబుల్ ఏర్పడదు. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడున్న లిక్విడిటీ మొత్తం సెకండరీ మార్కెట్ని చేజ్ చేసి ఉన్న స్టాక్స్ అన్నింటిని విపరీతంగా పెంచేసి గందరగోళం జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఐ థింక్ కుటుంబరావు గారు అలాగే రాజేష్ పాలవ్య గారు కూడా వచ్చినట్లుగా ఉన్నారు. ఇంత ఎర్లీగా లాగిన్ అయ్యారు మరి ఏమిటి కారణం? కుటుంబరావు గారు ఒకసారి రాజేష్ పాలవ్య గారు ఏమైనా వెళ్ళిపోతారేమో, ముందుగా ఆయన తీసుకున్నా? తీసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ రాజేష్ జీ, గుడ్ టు సీ యూ అనే వెనస్డే సర్ప్రైజింగ్ విజిట్ ఫ్రమ్ యూ. సో వాట్ ఈస్ ద రీజన్? So I reached office before time, so I thought ki 10 minutes I have, so I thought ki I should connect because we skipped this Monday, na? I was stuck in traffic. Oh, so okay, you are compensating your Monday's absence. Okay, thank you so much for that. So and Kranti garu kuda join ayaru. What Rajesh ji, how should one go about regarding the trading view, trading strategy? So September series have turned very bullish series, and most of the portfolios are in green, and we are almost trading near to 26,000 for the Nifty. And looking at the data setup and the sectorial rotation, we believe this momentum can extend further as the flows are intact and sectorial rotations are clearly giving us confidence that, you know, this market is going to continue further more bullishness. I think expiry would be around 26,000 to 26,100 range. As looking at the data, the put based concentration has moved up. So 25,850 to 900 is the important support area for expiry going to happen tomorrow for Nifty. Though we have Bank Nifty expiry, and Bank Nifty is also looking very bullish. So I think both indices, one should remain on the long side of trade. For Nifty, our stop loss is 25,850 to hold long position. Target we are projecting towards 26,100. For Bank Nifty, our stop loss is around 53,700 to hold long position. Target we are projecting towards 54,500 for Bank Nifty. To play this up move, we are initiating here to buy Nifty 25,950 call option. That call option one can keep on their buying list. Which strike price tomorrow? 25,950 call option, which was close at around 92 rupees. Okay. So here one can deploy long position with stop loss of 50 rupees, and upside target we are projecting around 155 to 160. So this call option one can buy and accumulate with stop loss of 50. So 50 needs to keep as a stop loss because we are almost near to the expiry. So it's only 2 days to play this call option, and looking at the data, we believe some more upside we can see. So 155 to 160 is the target. Stock specific, some of the mid-cap stocks are looking very attractive, and the way the real estate space has done well, I think here one can focus, and we believe that, you know, real estate space can continue furthermore upside from the large cap DLF. DLF is looking promising, and Godrej Property. But from the mid-cap space, we have initiated buy idea on Arvind Smart Spaces, and stock almost hit 20% circuit in the previous day. So we have projected target towards 950 to 960 on a longer term basis. So this is our initiating coverage. Though stock has already moved up 20% in the previous day, so if any cool off action comes in this stock, one can buy and accumulate this stock. And here we have a potential target of 950 to 960 going forward on a longer term basis. So Arvind Smart Spaces, and one more stock idea, that is Skipper, that again we have initiated a buy on this that stock also, and here also we have seen good run up. So we are projecting target towards 550 to 580.
Now, another mid-cap stock idea from the real estate space that we are looking at this juncture, that is Uptown Solaris. That stock is Mumbai-based real estate company. Market cap is around 2300, 2400. And stock managed to give breakout of last 7 year consolidation on a technical front. And dates are also, reducing on the stock cup and handle pattern formation on the weekly as well as on the monthly chart. So long-term breakout is already played out in Uptown. Though stock is in trade to trade, so I think positional trade delivery buy can be done in this stock. Positional target we are expecting in this stock towards 340 to 350. So gradually one can buy and accumulate this stock with stop loss of 260. That should be your stop loss, and the positional target is 350 to 360 for Uptown. So that stock one can keep on their radar. Another mid-cap stock that we have. Rajesh, Uptown, is it a technical call? It's a technical as well as we are reviewing this stock based on the fundamental also. Because So, there were some corporate governance issues in this company earlier, and okay. people lost money during that phase. Yeah, So yeah. that's So a after 7 year now constant. stock is Yeah. breaking out. Okay. Almost a pain of 7 year in this stock and now stock is breaking out. So something is happening in the company. That's why that stock is on our radar. Okay. Though, so it's the one needs to keep a stop loss if you are buying it. So that's the disclaimer from my side, because when you get these kind of breakout on a longer term chart, so something is happening on the fundamental. So we need to deep down on the stock Okay. again. But this is purely technical. Gravita is another stock where one can focus. That stock is also enjoying all-time high trajectory, and the way stock is moving up, I think here we can see a good traction on the higher side. So Gravita one can keep on their radar. Positional target is 2800 to 2900. One can buy and accumulate with stop loss of 2300. So these all mid-cap stocks are on our radar. Sector specific, I think IT sector can be looked at. TCS is looking very promising after a correction. I think here we can see a pullback. So TCS is on our radar. A lot many stocks are there. So I think TCS, Dr. Reddy, Federal Bank, Coal India, all these stocks are looking bullish. So I think these stocks can be looked at for buying for short-term perspective also. Okay, thank you, Rajeshji. So many stock ideas. So on this Wednesday, so you have gifted four five good ideas. One is of course real estate. DLF Goddess Properties konamantunnaru. Aravind Smart Spaces konamantunnaru. 960 target tho koncham cool off ayinappudu konandi ani cheptunnaru. Alage Skipper kuda Axis Securities nunchi vachina oka recommendation. Alage Uptown cheptunnaru, koddiga జాగ్రత్తగా ఉండాల్సిన కౌంటర్ ఇది. బట్ టెక్నికల్స్ బాగున్నాయంటున్నారు, డెలివరీ బై చేయమంటున్నారు. 350 టార్గెట్తో స్టాప్ లాస్ పెట్టుకోండి స్ట్రిక్ట్గా, 260 రూపీస్ దగ్గర. గతంలో కొంత గందరగోళం జరిగింది ఈ కంపెనీలో, హప్టౌన్లో. ఆ ఉద్దేశంతో కొద్దిగా కాషన్ తీసుకోవాలి. బట్ గ్రావిటా ఈజ్ ఎ నైస్ ఫండమెంటల్ ప్లే. సో టార్గెట్ 2800, 2900, స్టాప్ లాస్ 2300 రూపీస్ గ్రావిటాకి సంబంధించి. అలాగే సర్వోటెక్, డూ అడ్వైజ్ people to book profits? I think stock is again, I think yesterday also it was upper circuit around 191. So I think those who can hold on for positional perspective can hold on. Still, we believe that 220 could be the next target for the stock. But keep booking partial profit, those who have bought in a big quantity. So they can book some partial profit in every rise or trail stop loss at their comfort zone. Because I think this is the only company where we feel that here the charging station infra in this company, the business model is there, and EV is the next thing for the country. So I think Servotech can be a beneficiary. So keep riding and trail the stop loss. That would be the strategy. ఓకే రాజేష్, థ్యాంక్ యూ సో మచ్. కుటుంబరావు గారితో, క్రాంతి గారితో మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. కుటుంబరావు, ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా చూస్తున్నారు మార్కెట్ ట్రెండ్ని ఈరోజు? ఒక ఒక ఫ్లాట్ ఓపెనింగ్ కనిపిస్తోంది గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూస్తే. నిన్నట్లాగానే ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది అని అనుకుంటున్నారా, ఒక రేంజ్ బౌండ్గా, లేదంటే ఏదైనా ఒక డైరెక్షనల్ మూవ్ ఉంటుందా?
డైరెక్షనల్ మూవ్ ఇవాళైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఏమన్నా డైరెక్షనల్ మూవ్ ఉంటే రేపు ఉండొచ్చు, సెటిల్మెంట్ అయినాడు అనమాట. అయితే ఇవాళ ఏదైతే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉన్నాయో ఈ డెఫినెట్లీ కాస్త బ్యాంక్ స్టాక్స్ పైన ఇంపాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నా. అయితే మనం కేర్ఫుల్గా చూస్తే కనుక నిన్నటి పొజిషనే టెక్నికల్లీ కూడా చాలా వరకు కంటిన్యూ అవుతుంది. ఆప్షన్ సెగ్మెంట్లో 27,000 దగ్గర ఇంకా పొజిషన్స్ ఉంటాం, అది జస్ట్ ఫర్ క్యాజువల్ స్పెక్యులేషన్ కా అన్నట్టు కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వన్ డేలో 1000 పాయింట్ మూవ్ అయితే ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అని చెప్పేసి అనుకోవాలి. అయితే మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది ఏమి మనం చెప్పలేము, బట్ డెఫినెట్లీ ఇట్స్ టూ హై అన్ ఆప్టిమిజం అని అంట. అది పక్కన పెడితే కనుక నిన్న ఎఫ్ఐఎస్ అమ్మారు, అదేవిధంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. రెండు ఇన్స్టిట్యూషన్స్ కలిపి మీరు కేర్ఫుల్గా చూస్తే దాదాపు 6,000 కోట్లు పై చిలుక అనమాట అమ్మటం చూసాం మనం. బట్ స్టిల్ మార్కెట్ నిలబడగలిగింది, ఏ షార్ప్ కరెక్షన్ అంటూ రాకుండా కన్సాలిడేట్ అయింది అనమాట. ఎఫ్ఐ నెట్ లాంగ్స్ కూడా దాదాపు 20,000 కోట్లు తగ్గించుకున్నారు, మార్కెట్ అబ్జార్బ్ చేసుకుంది మొత్తం. కాబట్టి ఈ పాజిటివ్ ఫ్యాక్టర్ లిక్విడిటీ పాయింట్లో చూస్తూ ఉంటే కనుక స్లోలీ యాక్షన్ ఫ్రంట్ లైన్ నుంచి స్టాక్ స్పెసిఫిక్ బ్రాడర్ మార్కెట్ కి షిఫ్ట్ అవ్వచ్చు అహెడ్ ఆఫ్ Q2 రిజల్ట్ సీజన్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. అదర్ పాయింట్స్ మనం కేర్ఫుల్ గా చూస్తే ఇప్పటికీ రేపు సెటిల్మెంట్ పెట్టుకుని కూడా 5 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉంటాం చూసాం మనం. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్, గ్రాన్యూల్స్, హిందుస్థాన్ కాపర్, ఇటు వోడాఫోన్ అండ్ ఐఎక్స్. అయితే షార్ప్ మూవ్స్ ఎట్లా ఉంటాయి ఎఫ్ఎండ్ఓ సెగ్మెంట్ లో, ఎస్పెషల్లీ స్టాక్ ఫ్యూచర్స్ లో, దీనికి నిదర్శనం నిన్న ఐఎక్స్ ఏ విధంగా పడిందో కూడా. ఒక హై నుంచి 240 లెవెల్స్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ది డే 11% పైన ఐఎక్స్ పట్టడం కూడా చూసాం. కాబట్టి ఇలాంటి మూవ్స్ కి ప్రిపేర్డ్ అయి ఉండాల్సి వస్తుంది మార్కెట్ ఇక్కడి నుంచి అనమాట. ఎస్పెషల్లీ స్పెక్యులేటర్స్ కూడా ప్రిపేర్ కావాలి, ఎందుకంటే రిజల్ట్స్ అప్పుడు స్లైట్ బిలో పార్ రిజల్ట్ వచ్చినా కూడా మార్కెట్స్ ఎట్లా పనిష్ చేస్తాయి, ఆర్ కాస్త బెటర్గా ఉంటే కనుక ఎట్లా రివార్డ్ చేస్తాయి అనేది కూడా మనం కేర్ఫుల్ గా చూడాలి. పుట్ కాల్ రేషియో అంటామా 1.3 తగ్గింది కాబట్టి కాస్త కంఫర్ట్ లెవెల్ కి వెళ్తుంది. విక్స్ కూడా అనమాట 14 దాటలేక బిలో అరౌండ్ 13 దగ్గరే హోవర్ అవుతుంది, 13.3 దగ్గర అక్కడ. కాబట్టి పెద్ద కంగారు ఏమీ లేదు, స్టెబిలిటీ ఉంది మార్కెట్ లో అనుకోవచ్చు. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా పవర్ గ్రిడ్, హిందాల్కో, జిందాల్ స్టీల్, మెట్రోపాలిస్, టాటా స్టీల్. ఇందాక మార్నింగ్ కమెంట్స్ లో మీరు చెప్పినట్టు కూడా నిన్న ఇట్ వాస్ ఏ డే ఆఫ్ మెటల్స్ వితౌట్ ఎనీ డౌట్ అనమాట. లెడ్ బై నాల్కో అవనియండి, ఏదైనా సరే పిఎస్యు దగ్గర నుంచి ప్రైవేట్ స్టాక్స్ వరకు మెటల్ స్టాక్స్ ఏ విధంగా ర్యాలీ అయినాయి అనేది మనం నిన్న చూసాం కూడా. అయితే షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక దివి ల్యాబ్స్, ఇండియా మార్ట్, ఏసిసి, ఐఎక్స్, ఆర్బిఎల్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ లో కాస్త షార్ట్స్ బిల్డప్ అయింది. డెలివరీ అంటారా, ఎక్కువగా రిలయన్స్ లో డెలివరీ రిమార్కబుల్ గా అయింది నిన్న, అది దట్ ఈస్ 1.2 అబ్జర్వ్. అండ్ టెక్ స్టాక్స్ లో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ లో కూడా నిన్న డెలివరీస్ బాగా అయినాయి. అంటే మేబీ టెక్నాలజీ స్టాక్స్ ఒక రీన్యూడ్ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్నాయా, ఎందుకంటే ఫస్ట్ మేజర్ కంపెనీస్ టు గివ్ అవుట్ రిజల్ట్స్ ఆల్సో టెక్ స్టాక్స్ ఉంటాయి Q2 రిజల్ట్స్. కాబట్టి ఆ రిజల్ట్స్ ముందు మూవ్ కి ప్రిపేర్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అనమాట. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టర్ అంటాను, మార్కెట్ కన్సల్టేషన్ మూడ్ లోనే ఉంది, పెద్ద ప్యానిక్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ లో మనం చూస్తున్నాం వాల్యూమ్స్ ఏ విధంగా వస్తున్నాయి, జంప్స్ కూడా ఏ విధంగా వస్తున్నాయి అనేది. నిన్న జస్ట్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కొంటాంది అనేప్పటికీ ఎక్స్ఆర్ఓ టైల్స్ ఏ విధంగా పెరిగిందో చూసాం, దాదాపు 20% ఫ్రీస్ కి వెళ్ళిపోయింది అనమాట. అదే విధంగా కొన్ని చిన్న స్టాక్స్ లో రీన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి ఇసార్ మెటల్ అవనండి, విధి ఇంజనీరింగ్ అవనండి, ఎస్హెచ్ కేల్కర్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దాదాపు 16-17% మూవ్ చేయటం చూసాం అనమాట. అండ్ అరవింద్ స్మార్ట్ స్పేసెస్ యాక్చువల్గా మనం 250-300 దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చెప్పిన స్టాక్, ఎందుకంటే హెచ్డిఎఫ్సి స్ట్రాంగ్ గా ప్రమోట్ చేస్తుంది సెక్యూరిటీస్, అందులో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది కాబట్టి స్టాక్ ఇప్పుడు అందరి రాడార్లోకి వచ్చేసింది 870-890 వచ్చేసేపాటికి అనమాట. బట్ మేబీ ఇంకొంత స్టీమ్ ఉంది అని అందులో అనుకోవచ్చు అనమాట. అండ్ తత్వా కూడా అనమాట నిన్న 1000 రూపీస్ క్రాస్ అయ్యి నిలబడగలిగింది, కాబట్టి ఇక్కడి నుంచి కూడా కాస్త ఫ్రెష్ మూవ్ తత్వాలో కూడా ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, పెద్ద కంగారు ఏమి లేదు. పిఎస్యు స్టాక్స్ లోనే అడపా తడపా కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా పికప్ చేయమని అంటాను. నిన్న మనం అన్నట్టు కోల్ ఇండియా కూడా లార్జ్ మూవ్ చేసి 506-507 కెళ్ళటం కూడా మనం చూసాం. మేబీ అదర్ స్మాలర్ పిఎస్యు స్టాక్స్ ఏవైతే 25-30% కరెక్ట్ అయినాయో అవి కూడా ఓవర్ డ్యూ ఫర్ ర్యాలీ అని చెప్పేసి అని అంటాను. అట్లా ఒక స్మాల్ ర్యాలీ ఎట్ ఎనీ టైం ట్రిజర్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది, కాబట్టి ఐ వుడ్ ప్రిఫర్ రిస్క్ తక్కువ తీసుకోవాలి అని అనుకుంటే కనుక గో ఫర్ పిఎస్యు స్టాక్స్ అని చెప్పేసి అని అంటాను.
ఓకే క్రాంతి గారు, చాలా ఎక్సైటింగ్ ఐపీఓ పైప్ లైన్ కనిపిస్తోంది. హ్యుండాయ్ ఇష్యూ రాబోతోంది 25,000 crores ఐపీఓ, స్విగ్గీ 11,000+ crores, ఎల్జీ 10,000 crores, మోటరోలా 7,600 crores, ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7,000 crores, ఈబిక్స్ క్యాష్ 6,000 crores, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్, ఏథర్ ఎనర్జీ, ఎన్ఎస్డిఎల్, ఎన్ఎస్సి, నేవా భూపా, ఆక్మే సోలార్, ఇంకా పెద్ద లిస్ట్, హీరో ఫిన్కార్ప్, అలాగే హీరో మోటార్స్ నుంచి ఒక ఐపీఓ రాబోతోంది, పాలిమాటిక్ ఎలక్ట్రానిక్స్, సెక్సావేర్ టెక్నాలజీ గతంలో డీలిస్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఐపీఓకి వస్తున్నారు, ఎన్టీపీసీ గ్రీన్, ఏంటి ఎలా చూస్తున్నారు ఈ ఐపీఓ ఫెస్టివల్ అనండి, ఆర్ ఎక్సైట్మెంట్ అనండి, ఎక్కడికి దారితీస్తుంది? వసంత్ గారు, ఎక్కడ దారితీస్తుందంటే మార్కెట్లో అయితే హ్యూజ్ మనీ ఉంది వసంత్ గారు, అంత వచ్చే ఇష్యూస్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా బాగా మార్కెట్లో కనపడుతుంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే వసంత్ గారు, ఎర్లియర్ ఏంటంటే ఏదైనా పెద్ద మెగా ఐపీఓ తీసుకురావాలంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ని వీళ్ళందరినీ లైన్అప్ చేయాల్సి చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఎంత కావాలో అంత రిటైల్ నుంచే పార్టిసిపేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ ఆల్సో సిటీగానే పైల్ ఆఫ్ క్యాష్ వసంత్ గారు, సో యాంకర్ ఇన్వెస్టర్స్ బాగా వస్తున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకి కరెక్ట్ టైంలో రైట్ ఐపీఓస్ వస్తున్నాయని చెప్పాలి వసంత్ గారు. ఎందుకంటే ఇంత ఈక్విటీ పార్టిసిపేషన్, ఇంత రిటైల్ పార్టిసిపేషన్ ఉన్నప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నాయి ఏంటంటే కొన్ని ఐడియాస్ తగ్గిపోతున్నాయి వరుసగా చూస్తుంటే. సో ఈ కొత్తగా వచ్చే మనకి ఆటోస్లో కనుక చూసినట్లయితే ఓఈఎమ్స్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మేకర్స్ కనుక చూస్తే మారుతి, ఎంఎన్ఎం, నెక్స్ట్ వచ్చేసేసి టాటా మోటార్స్, మనకి ఈ త్రీయే ఉన్నాయి. సో మనకి హుండై, విచ్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఓఈఎం ఆటోమొబైల్ మేకర్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మేకర్ హుండై వస్తుంది. సో ఈ రకంగా డిఫరెంట్ న్యూ ఐపీఓస్ కూడా రావడం అనేది మార్కెట్లో వెల్కమింగ్ మూవ్ అనమాట. నెక్స్ట్ హుండై ఐపీఓ వచ్చిన తర్వాత ఫ్రెష్ మనీ టాటా మోటార్స్కి వెళుతుందా లేకపోతే హుండై మోటార్స్కి వెళుతుందా, ఇది కూడా ఒక ఒక ఇంపార్టెంట్ థింగ్. టాటా మోటార్స్లో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో కొంచెం ఈ అంశాన్ని కూడా చూస్తూ ఉండాలి. ఎందుకంటే హుండై మోటార్స్ యొక్క ఫండమెంటల్స్ కనుక చూస్తే టాటా మోటార్స్ కంటే డొమెస్టిక్గా బాగా ఉన్నాయి. వేరాస్ టాటా మోటార్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే చైనా గ్లోబల్ గ్రోత్ స్టోరీలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం కింద వాళ్ళకి ఓవరాల్ గ్లోబల్ గ్రోత్ కూడా ఇంపార్టెంట్గా చూపిస్తుంటుంది వసంత్ గారు. ఓవరాల్గా అయితే ఇప్పుడు వచ్చే ఐపీఓస్ కానీ ఇప్పుడు ఇంకొక ఐపీఓ ఒకటి కరెంట్గా నడుస్తుంది వస్తుంది గారు, కేఆర్ఎన్ రిఫ్రిజిరేషన్, దట్ ఆల్సో దే ఆర్ హీట్ ఎక్స్చేంజెస్. సో ఇటువంటి స్మాల్ ఐపీఓస్ కూడా వాల్యూ బై కింద లాంగ్ టర్మ్లో మంచి బెట్స్ కింద అని చూపిస్తున్నాయి వస్తుంది గారు. సో అందువల్ల ఓవరాల్గా అయితే ఇప్పుడు వచ్చే ఐపీఓస్ అన్ని కొంచెం ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏ వాల్యుయేషన్స్లో ఎంటర్ అవుతాం అంటే ప్రైస్ పాయింట్, ఎంట్రీ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ స్టాక్స్కి అనమాట. ఇట్స్ అ వెల్కమింగ్ మూవ్. నెక్స్ట్ మనకి ఇంకా ఎన్ఎస్సి ఇవన్నీ వస్తే కనుక దట్స్ గోయింగ్ టు బి మెగా ఫెస్టివల్ అనమాట ఒకసారి వచ్చిన తర్వాత. గుడ్ గుడ్ ఓకే. ఒక మంచి క్వాలిటీ ఐపీఓస్ తప్పకుండా మార్కెట్లో అందరి ఆదరణకి నోచుకుంటాయి. జొమాటో చూసాం మనం, ఐపీఓ వచ్చింది సరే కొద్దిగా పైకి వెళ్ళటం, ఆ తర్వాత మళ్ళీ హడావుడిగా పడిపోయింది, చాలా డిసప్పాయింట్ చేసిందని అనుకున్నాం. మళ్ళీ ఎంత వెల్త్ క్రియేట్ చేసి పెట్టిందో చూసాం, 60-65,000 crores మార్కెట్ క్యాప్ కాస్త, ఇప్పుడు 257,000 crores మార్కెట్ క్యాప్కి వచ్చేసింది. స్విగ్గీ త్వరలో ఐపీఓ రాబోతుంది. ఈ రెండు కంపెనీల మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ ఉంటుంది మార్కెట్లో, బయట డెలివరీలో కాదు బట్ మార్కెట్లో మాత్రం ఒక పోటాపోటీగా ఈ షేర్ ప్రైసెస్ బిహేవ్ చేసే అవకాశం ఉంది. అండ్ కొంతమంది అడుగుతున్నారు క్రాంతి గారి చేతికి ఏమైంది అని, గతంలో చెప్పాను నేను, ఆయన చెయ్యి మైనర్ ఫ్రాక్చర్ అయింది, రికవర్ అవుతున్నారు. సో లెట్స్ విషయం ఎస్పీడీ రికవరీ. రామకృష్ణ గారు, ఏంటి ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? మార్కెట్స్ ఫస్ట్ టైం 85,000 సెన్సెక్స్, అట్లాగే నిఫ్టీ 26,000 నిన్న ట్రేడ్ అవటం మనం చూసామండి. ఆల్మోస్ట్ మంచి ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 8 సెషన్స్ అంతకుముందు జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్ అనేది మంచి బుల్ ఫేజ్లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఫెడ్ కట్ తర్వాత. ఈ ఓవరాల్ బుల్ ఫేజ్లో మనం చూస్తే టెక్నికల్గా కొంచెం మార్కెట్స్ ఓవర్ హీట్ అనిపిస్తూ ఉన్నాయి అనేది మనం అనుకోవచ్చు. ఎందుకంటే బాలింజర్ బ్యాండ్ బయట క్యాండిల్స్ ఫార్మేషను మనము 1 సెషన్ చూసాము సెన్సెక్స్ నిఫ్టీ
వీటన్నిటిలో బ్యాంక్ నిఫ్టీలో. సో కొంత రిలాక్సేషన్ అనేది, కొంత బ్రీతింగ్ టైం అంటాము, ఆ బ్రీతింగ్ టైంలో మార్కెట్ నిన్న నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. బహుశా ఈ రోజు కూడా కొంత కన్సాలిడేషన్ మార్కెట్సే ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఓవరాల్గా రెసిస్టెన్స్లు అలాగే సపోర్ట్స్ మనము ఇచ్చాము. అలాగే ఇంట్రాడే కనుక చూసినట్లైతే 25,871 అనేది మంచి సపోర్ట్గా నిఫ్టీకి ఉంది. అలాగే రెసిస్టెన్స్ 26,024 ఆ నెంబర్స్ కనుక క్రాస్ అయితే ఇన్ కేస్, అంటే 26,024 క్రాస్ అవటం ఈరోజు కొంచెము టఫే, ఇన్ కేస్ అది కనుక క్రాస్ అయిన పక్షంలో లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ బై అండ్ డిప్స్ అని మార్కెట్ మనకి చెప్తూ ఉంది. సో రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 5-6 మంత్స్లో మనం చూస్తే ఇప్పుడు కూడా బై అండ్ డిప్స్ అనేది వర్క్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ చాలా బ్రైట్గా ఉన్నాయండి. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే కొంత ఒక స్మాల్ రెడ్ క్యాండిల్ నిన్న ఫార్మేషన్ చూసాము ఆఫ్టర్ 8 డేస్ ర్యాలీ, కంటిన్యూస్ ర్యాలీ. సో హైస్ మ్యాచ్ కాలేదు. హైస్ మ్యాచ్ అయినట్లయితే క్లియర్గా షార్ట్ సెల్లింగ్ చెప్పొచ్చు, కానీ హైస్ మ్యాచ్ కాలేదు కాబట్టి నిన్న మొన్న ట్వీజర్ టాప్స్ అంటారండి, ట్వీజర్ టాప్స్ ఫార్మేషన్ అవ్వలేదు. సో మార్కెట్ కొంత కన్సాలిడేషన్ జరిగి అక్కడ నుంచి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా ర్యాలీస్లో పార్టిసిపేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టెక్నికల్గా చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్లు తర్వాత ఇవి డీటెయిల్గా చూస్తే కొంచెం దూరంగా 55,000 కాల్స్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఉన్నాయి. అలాగే 54,000 పుట్స్ బాటమ్, సారీ 55,000 కాల్స్, అట్లాగే 53,000 పుట్స్ ఉన్నాయి. సో ఈరోజు కొంత కన్సాలిడేషనే ఈ బ్యాంక్ నిఫ్టీలో కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా ఈ బుల్లిష్ ప్యాటర్న్స్ అనేవి ఇంటాక్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. లైట్ అంటే రెస్ట్ టైమ్గా మనము నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ చెప్పుకోవచ్చు. అంటే మేబీ ఈ సెటిల్మెంట్ వల్ల కూడా పొజిషన్స్ రోల్ ఓవర్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్గా ఉండే అవకాశం ఉంది స్ట్రాంగ్ హ్యాండ్స్కి. సో ఈ పొజిషన్ రోల్ ఓవర్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టే ఛాన్స్ ఉందండి. ప్రస్తుతానికి మేజర్ ఇండస్ట్రీస్లన్నీ కొంత కన్సాలిడేషన్ మోడ్లో. ఓకే, అలాగే మనం ఎక్కువగా నిఫ్టీ గురించే మాట్లాడుకుంటాం, సెన్సెక్స్ గురించి కొంచెం తక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాం. చూస్తుండగానే సెన్సెక్స్ 85,000 మార్క్ వచ్చేసింది. సో గతంలో మేము కుటుంబరావు మేము బ్రేక్ఫాస్ట్ అని ప్రారంభించిన కొత్తలో అనుకునేవాళ్ళం సెన్సెక్స్ 100,000 పాయింట్లు అవుతుంది అని, ఇప్పుడు 2012-13 ఆ సమయంలో అనమాట. అప్పటికి ఇంకా అరౌండ్ 30,000-35,000 ఆ లెవెల్స్ దగ్గర ఉండేది సెన్సెక్స్. అక్కడ నుంచి 100,000 పాయింట్లకు వచ్చేస్తుంది, ఆల్రెడీ 85,000 మార్కుకు చేరింది. సో ఈ ప్రయాణం ముఖ్యంగా 75,000 to 85,000 ఈ ప్రయాణంలో HDFC బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ ఇవి టాప్ గెయినర్స్గా మనకు కనిపిస్తున్నాయి, ఫాలోడ్ బై ICICI బ్యాంక్, M&M ఇలాంటివన్నీ కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయి ఇన్వెస్టర్స్కి. మనం ఎప్పుడు అనుకుంటాం కదా మనం 15% రిటర్న్ టార్గెట్ ఏదైతే ఉందో అవి ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో చక్కగా వర్కౌట్ అయింది. అందువల్లనే ఇండిసెస్ ప్రయాణం ఇంత సుభిక్షంగా సుసంపన్నంగా కొనసాగుతోంది. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. ₹25,899 ఒక 40 పాయింట్ల నష్టంతో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ ముగిసింది నిఫ్టీకి సంబంధించి. చూద్దాం ఏ విధంగా మార్కెట్ మరి కొద్దిసేపట్లో ఓపెన్ అవుతుంది. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. గుడ్ మార్నింగ్ వసంత్ గారు, నా పేరు చైతన్య, హైదరాబాద్ నుంచి. అవును చైతన్య, నా క్వశ్చన్ 2 స్టాక్స్ సార్, అడ్వైస్ కావాలి. ఫస్ట్ వన్ థెర్మల్ ఫార్మా, నేను 70 రూపీస్ లో 500 స్టాక్స్ బై చేశాను. ఓకే, ఆల్రెడీ మంచి ప్రాఫిట్ లో ఉన్నాను. నిన్న వాళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూసాను సార్, చాలా బుల్లిష్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, అంటే మోర్ దాన్ డబుల్ రెవెన్యూ, మోర్ దాన్ డబుల్ ఎబిటా మార్జిన్ సానిటైజ్ చేశారు. రైట్, ఇంకా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ప్రికాల్ సార్, ప్రికాల్ 495 రూపీస్ లో నేను 1 లాక్ ఇన్వెస్ట్ చేశాను ఆల్రెడీ. ఓకే, సో అది ఇంకా అక్యుమిలేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆటో అండ్ సర్వీస్ మంచి కంపెనీ కదా, మంచి గ్రోత్ కంపెనీ. సో అది ఇంకా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? ఇంకా కుటుంబరావు, జెఫ్రీస్ నిన్ననే రిపోర్ట్ ఇచ్చింది పిరమల్ ఫార్మాకి సంబంధించి, 260 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు, హోల్డ్ చేయొచ్చా ఇక్కడ? 70లో కొన్నారైనా. అది చాలా కన్జర్వేటివ్ టార్గెట్ ఇచ్చారండి జెఫ్రీస్. నా టార్గెట్ అయితే పిరమల్ ఫార్మాకి 400 రూపీస్, అదేమి సర్ప్రైజ్ కూడా కాదు అని నేను అంటున్నాను. స్టాక్ కెన్ రీచ్ 400 రూపీస్ విత్ ఇన్ నెక్స్ట్ 18 మంత్స్ అని చెప్పేసి,
ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నేను చూసాం ఎప్పుడైతే రైట్స్ ఇష్యూ చేశారో అప్పుడు కూడా మనం అందరినీ చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేసాం, కమ్ రైట్స్ కొనండి అని చెప్పేసాను అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మినీ మల్టీ బ్యాగర్ ఇన్ ఫార్మా స్పేస్ అండి. జస్ట్ హోల్డ్ ఆన్, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి, మీకు ఏమాత్రం భయం ఉంటే కనుక బిలో 200 ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోండి కానీ. బట్ ఐ థింక్ స్టాక్ ఈస్ అన్ రైట్ ట్రాక్ అనమాట ఫర్ ఫర్దర్ హైస్ అని చెప్పేసాను అంటాను. రికాల్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆటో ఎన్సిలరీ స్టాక్ వితౌట్ ఎనీ డౌట్ అనమాట. రీసెంట్లీ 52-week హైస్ టచ్ అయ్యి కొంచెం 40 రూపాయలు కరెక్ట్ అయింది కానీ హై నుంచి, బట్ దేర్ ఈస్ స్టిల్ లాట్ మోర్ పొటెన్షియల్. ఓన్లీ థింగ్ ఏంటంటే రికాల్ ఇట్స్ ఏ హై పీఈ స్టాక్, అది కూడా గుర్తుంచుకోవాలి. ఆటో ఎన్సిలరీస్లో ఎనీథింగ్ అబౌవ్ 40, ఎస్పెషల్లీ లార్జ్ ఈక్విటీ బేస్ ఉన్న కంపెనీస్ అనమాట, ఈస్ ఏ ప్రీమియం వాల్యుయేషన్ అనమాట. బట్ రికాల్ కూడా ఐ థింక్ ఇట్ కెన్ గో అప్ టు 675-700 అనమాట ఇన్ నెక్స్ట్ 12 మంత్స్. అండ్ సెప్టెంబర్ రిజల్ట్స్ రెండు కూడా వాచ్ చేయమంటాను. బోత్ ద కంపెనీస్ కెన్ రిపోర్ట్ గుడ్ రిజల్ట్స్ అనమాట సెప్టెంబర్ కూడా. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి అడగండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అడగండి. సార్ నా పేరు రవికుమార్ అండి, అద్దెకి నుంచి మాట్లాడుతున్నాను. అడగండి. లాస్ట్ టైం కుటుంబరావు గారిని అడిగాను సార్, ఇది జేమ్ ఫైనాన్షియల్ నుంచి మోర్గన్ ల్యాబ్ లోకి ఎంటర్ కావచ్చు అని అడిగాను. ఓకే ఎంటర్ కావచ్చు, కానీ జేపీ మోర్గన్ ఏమో పరిగెత్తుంది, మోర్గన్ ల్యాబ్ ఏమో డౌట్ వచ్చింది. ఒకవేళ అమెరికాలో ఏమైనా జేపీ మోర్గన్ షేర్లు ఏమైనా కొన్నారా? ఓకే సరే. కుటుంబరావు జేఎం ఫైనాన్షియల్ నుంచి మోర్పెన్ మారారు, జేఎం పై ముందుకు వెళ్ళిందట, మోర్పెన్ ఏమైనా అక్కడే ఉందట, ఏం చేయాలి? మోరపెన్ మనం చెప్పింది మీడియం టర్మ్ టార్గెట్ అరౌండ్ 120-130 అవుతుందండి. స్టాక్ ఆల్రెడీ మనం అనమాట అరౌండ్ 80 రూపీస్ దగ్గర మనం సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ హాస్ గాన్ అప్ టు 100 దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్ట్ అయి తిరిగి బిలో 19 అనమాట, జస్ట్ అబౌట్ 90 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ అంత అక్యురేట్గా ఈ స్టాక్ నుంచి షిఫ్ట్ అయ్యి దీని నుంచి మళ్ళీ 30 రూపీస్ వచ్చి దాని తర్వాత ఇంత వస్తుంది అని అనుకుంటే మాత్రం అట్లా ఎవరమైనా చెప్పడం కూడా వెరీ డిఫికల్ట్. వన్ థింగ్ జేఎం ఫైనాన్షియల్లో నేను చెప్పేది ఏంటంటే స్టాక్ ఈస్ ఫుల్లీ వాల్యూడ్ అని అంటాను. యాజ్ ఆఫ్ నో మాత్రం ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైస్ ఫర్ ఏ ఫైనాన్స్ కంపెనీ ప్రొవైడింగ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ కానీ ఇలాంటివి. 45-50 పీఈస్ హై పీఈని అనమాట. అండ్ స్టాక్ 52-week హైస్ దగ్గర ఉంది. ఎప్పుడైనా సరే మనం ఒక స్టాక్ షిఫ్ట్ అవ్వమన్నా కూడా అనమాట 52-week హైస్ దగ్గర ట్రేడ్ అవుతా ఉంటే షిఫ్ట్ అవ్వకూడదు. ఓన్లీ థింగ్ అది కరెక్ట్ అవుతా ఉంటేనే షిఫ్ట్ అవ్వాలి, కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి అలాంటివి అనమాట. కాబట్టి మేబీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆయన దీని నుంచి దీనికి షిఫ్ట్ అయిన తర్వాత ఇది మూవ్ అవ్వలేదు అనుకోవటం. బట్ మోరపెన్ ఓవర్ పీరియడ్ డెఫినెట్లీ మూవ్ అవుతుంది, ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా వీళ్ళందరూ కూడా అగ్రెసివ్గా కొన్నారు స్టాక్ని. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అది ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు కుటుంబరావు గారు ఆపరేట్ చేయరు కదా ఆ స్టాక్స్ని, ఆయన ఆయన మైండ్లో ఉన్న ఒక ఫండమెంటల్ ఐడియాని మీకు ఇస్తారు అంతే. అంతేగాని మార్కెట్ డైనమిక్స్ అవన్నీ ఆ టెక్నికల్స్ అవన్నీ వేరేగా నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి ఇది పరుగులు తీయవచ్చు, మరొకటి పరుగులు తీయకపోవచ్చు. దాన్ని చూసి మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, సే ఇన్ 1 ఇయర్ అలా కంపేర్ చేసి చూడాలి అంతే. అంతేగాని 3 నెలలు 2 నెలల్లో అటు ఇటు ఇటు దటు అవుతూ ఉంటాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్, నమస్కారం సార్. చక్రపాణి అండి, హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, అడగండి చక్రపాణి గారు. సార్ సార్ మరి నేను ఈ మధ్య క్రాస్ అనే కంపెనీ ఇచ్చి చేసి నాకు ఐపీఓ అలాట్ అయినాయి సార్. ఏదండి? అక్యుములేట్ క్రాస్ అండి, కేఆర్ఓఎస్ సార్, క్రాస్ క్రాస్ మొన్న ఈ మధ్య వచ్చింది. అవును సార్, అవును సార్. అయ్యే నా ఐపీఓ అలాట్ అయినాయి సార్. ఓకే, ఇంకేమైనా అక్యుములేట్ చేసుకోవచ్చా సార్? వద్దండి, కొద్దిగా మొన్ననే కదా ఒక 10 డేస్ అయింది లిస్ట్ అయ్యి, ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది. ఇంతలోనే హడావుడిగా అక్యుములేషను డిస్ట్రిబ్యూషను ఇవన్నీ చూడకూడదు. దీనిలో కనీసం ఒక 3-6 మంత్స్ టైం ఇవ్వండి, ఒక రిజల్ట్ రానివ్వండి. ఈలోగా యాంకర్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మరొకళ్ళు సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ లాకిన్ పీరియడ్స్ 1 మంత్ కొంతమంది లాకిన్ పీరియడ్ రిలీజ్ అవుతుంది, కొంతమంది 3 మంత్స్ లాకిన్ పీరియడ్ రిలీజ్ అవుతుంది. మంచి కంపెనీనే ఇది, ఇది ఆటో యాన్సిలరీ కంపెనీ, మంచి కంపెనీనే. కానీ పెర్ఫార్మెన్స్ స్టాక్ ప్రైస్ పరంగా స్టెబిలైజ్ కావడానికి టైం ఇవ్వాలి మనం. హడావుడి వద్దు, ఏమి హడావుడి లేదు, సమయం ఏమి మించిపోలేదు, చాలా టైం ఉంది. ఓకే అండి, వెళ్ళిపోయారు. సరే, ఈ న్యూ లిస్టింగ్స్లో 1 వీక్కి 10 డేస్కి యావరేజ్ చేయటాలు, కొంచెం తగ్గినప్పుడు కొనడాలు ఇలాంటివి చేయకండి దయచేసి. మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి, అయ్యాయి కూడా. ఓకే, ప్రస్తుతం మనకు
25,900 సమీపంలో నిఫ్టీ ఓపెన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక 100 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయింది. 40 పాయింట్ల నష్టం మనకు నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ కూడా ఒక 160 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. ఈవెన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా నష్టాలతోనే ప్రారంభమైంది. 1050 స్టాక్స్ లాభాలతో 680 స్టాక్స్ నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. ఓకే, కొన్ని కొన్ని సెక్టర్స్లో కూడా మనకు సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. ఐటీ ముఖ్యంగా ఐటీ స్టాక్స్లో సెల్లింగ్ కొనసాగుతుంది. నిన్న కూడా ఐటీ స్టాక్స్ వీక్గా పెర్ఫామ్ చేయడం చూసాం. ఈరోజు కూడా మనకు అదే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, తర్వాత కొన్ని కొన్ని బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి. ఈజీ ట్రిప్, ఇందులో ఒక బ్లాక్ డీల్ జరిగింది, 6% స్టాక్ డౌన్. గతంలో కూడా కొంతమంది అడిగినప్పుడు మనం ఈ స్టాక్ను కొనవద్దని చెప్పడం గుర్తుండే ఉంటుంది. ఇతర మూవర్స్లో ఎల్టీఏ మైండ్ట్రీ, అపోలో హాస్పిటల్స్ ఇలాంటి స్టాక్స్ మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్స్లో ఎంసీఎక్స్ ఇండియా ఒకటి స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 2% లాభంతో. యా ఓకే, 2% లాభంతో ఓపెన్ అయింది. అలాగే హింద్ కాపర్, అమర్ రాజా ఎనర్జీ, హిందుస్థాన్ జింక్, సొనాటా, ఎస్బీఐ లైఫ్, జుబ్లెంట్ ఇంగ్రీవియా, టాటా మోటార్స్, నువామా వెల్త్, ఆఫిల్ ఇండియా, ఎంఆర్పిఎల్, దీపక్ నైట్రేట్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, ఎంఫసిస్ ఇలాంటి కౌంటర్స్లో కొంత లాభాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్నట్లుగా ఈజీ ట్రిప్ 6% డౌన్, డాబర్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హెచ్ఎఫ్సిఎల్, ఐఓసి, జియో ఫైనాన్షియల్, సిఈ ఇన్ఫో సిస్టమ్స్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్, ఐఆర్ఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. రామకృష్ణ గారు, ఏదైనా ట్రేడింగ్ ఐడియా ఇస్తారా? మన మార్కెట్స్ కనుక 25,870 ఆ ప్రాంతాలకు వచ్చిన పక్షంలో నిఫ్టీ లాంగ్ పొజిషన్ ట్రేడ్ ట్రై చేయొచ్చండి. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం 25,916 దగ్గర ఉంది, ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ కనుక అంటే -70-80 పాయింట్స్ దగ్గర లాంగ్ పొజిషన్ ట్రై చేయొచ్చండి. ఓకే, అలాగే రాజేష్ పాల్వే ఇందాక ఒక కాల్ ఆప్షన్ ఇచ్చారు, 25,950 కాల్ ఆప్షన్ కొనమన్నారు విత్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ 50 రూపీస్. అది కూడా జాగ్రత్తగా వచ్చేయండి. డెల్టా కార్ పెరిగింది ఈరోజు, 7% పెరిగింది. దీన్ని రెండు కంపెనీలుగా విడగొట్టబోతున్నారు. ఐ థింక్ ఆ రేషియో కూడా ఏదో డిక్లేర్ చేశారు, నాకు అంతగా గుర్తులేదు. డెల్టా కార్ప్ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్, బ్రెడ్త్ పాజిటివ్గానే కొనసాగుతుంది. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. హెచ్ఎఫ్సిఎల్ గురించి అడుగుతున్నారు భాగ్యలక్ష్మి. హెచ్ఎఫ్సిఎల్ 148లో 500 షేర్స్ కొన్నారు. కుటుంబాలు హోల్డ్ చేయొచ్చా హెచ్ఎఫ్సిఎల్? లాంగ్ టర్మ్కి డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తున్నానండి. దాదాపు 80-90 రూపీస్ దగ్గర నుంచి మనం సజెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్మెంట్ ఐడియా అనమాట. ఈవెన్ 120-130లో కూడా ఫ్రెష్గా చెప్పడం కూడా జరిగింది. స్ట్రాంగ్ కొత్త ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుందండి, కాస్త కన్సాలిడేట్ అవుతుంది ఎవ్రీ 20-30 రూపీస్ మూవ్ తర్వాత కూడా, బట్ ఇట్ లుక్స్ గుడ్ ఫర్ 200+ టార్గెట్ అండి. ఓకే, అలాగే వెల్స్పన్ లివింగ్ కొన్నారు 196 రూపాయలు. క్రాంతి గారు, వెల్స్పన్ పరిస్థితి ఏంటి? 300 షేర్లు ఉన్నాయి 196 రూపాయలు. ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు వెల్స్పన్ లివింగ్, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మనం ఏ రకంగా భూమి చూస్తున్నామో వాటన్నిటికీ లాగ్ ఎఫెక్ట్ వెల్స్పన్ లివింగ్ లాంటి స్టాక్స్ మీద ఉంటుంది వసంత్ గారు. నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఇంప్రూవ్ అవుతున్నాయి, యుఎస్లో కూడా మళ్ళీ తిరిగి రీబౌండ్ రావడానికి అవకాశం ఉంది. సో అందువల్ల ఓవరాల్గా అయితే ప్రస్తుతం వెల్స్పన్ లివింగ్ని హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. కానీ స్టిల్ స్టాక్ ప్రీవియస్ హై 220 ఆ రేంజ్కి టచ్ అవ్వడానికి అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది వసంత్ గారు. నియరెస్ట్ టార్గెట్ ఈస్ 220. రమేష్, ఎస్ఐపి చేస్తున్నారు పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో కంటిన్యూ చేయండి. అలాగే మిడ్ క్యాప్ ఫండ్ ఒకటి సజెస్ట్ చేయమంటున్నారు మూతులాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది, లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ ఫినామినల్ రిటర్న్స్ ఇచ్చింది. ఇట్ విల్ కంటిన్యూ టు డూ వెల్ అండి, వన్ ఆఫ్ ది బెటర్ ఫండ్ హౌసెస్ ఆల్సో మూతులాల్ ఓస్వాల్. సో మూతులాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. వెంకట్ కిరణ్ గౌడ్, సిసిసిఐ అనే షేర్ను 3 సంవత్సరాల క్రితం 3 రూపాయలు కొన్నారు. అది డీలిస్ట్ అయ్యి మళ్ళీ రీలిస్ట్ అయింది, ఇప్పుడు 26 రూపాయల దగ్గర ఉంది, రోజు సర్క్యూట్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎంజాయ్ చేయండి, అది అప్పర్ సర్క్యూట్లో ఉన్నంతకాలం ఎంజాయ్ చేయండి. 3 రూపాయలు కొన్నారు కాబట్టి ఏమీ పెద్దగా మీకు ఏమి పోయేది కూడా ఏం లేదు, పోతే ఆ 3 రూపాయలు పోతాయి. ఇంతమించి ఈ కంపెనీ గురించి కొంచెం రీస్ట్రక్చరింగ్ జరిగింది ఈ మధ్య, చూశాను నేను కంపెనీ సిసిసిఐ అనే కంపెనీని, కొంచెం రీస్ట్రక్చర్ జరిగి డెట్ తగ్గించుకున్నారు, ఈక్విటీ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చినటువంటి ఈక్విటీని కూడా ప్రమోటర్స్ కొన్నారు, ఇలా కొన్ని కొన్ని విషయాలు జరిగాయి. తర్వాత వివేక్ అడుగుతున్నారు, అవాంటెల్ 204 రూపాయల్లో కొన్నారు, ఆర్సిఎఫ్ 217 రూపాయలు ఉన్నారు.
కుటుంబరావు గారు రెండు హోల్డ్ చేయొచ్చా? అవాంటెల్ హై రేట్లో ఎంటర్ అయ్యారు 204లో. ఎంటర్ అయినా కూడా హోల్డ్ చేయమంటానండి. ఇప్పుడు రిజల్ట్స్ టైం కూడా అనమాట, హెడ్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట. మేబీ ఒక చిన్న కరెక్షన్ ఏదన్నా వస్తే కనుక దాన్ని యావరేజ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. కంపెనీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఆర్డర్ బుక్ పెరుగుతుంది కాబట్టి. అండ్ ఈవెన్ మెడికల్ ఎక్విప్మెంట్ స్పేస్లో కూడా కంపెనీ మూవ్ అవుతుంది కూడా అనమాట, కాబట్టి డెఫినెట్లీ హోల్డ్. ఆర్సీఎఫ్, ఆర్సీఎఫ్ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ అండి. పబ్లిక్ సెక్టర్ ఫెర్టిలైజర్ షేర్స్లో మనం చూస్తాను సీజనల్ యాక్టివిటీ లాగా హైప్ వచ్చినప్పుడు అనమాట టక్కున పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ తర్వాత తగ్గుతాయి. ఆర్సీఎఫ్లో ఏంటంటే లోవర్ లెవెల్స్లో కొన్ని ఉంటే కనుక డెఫినెట్లీ పార్షల్లీ ప్రాఫిట్ షుడ్ బి బుక్డ్ అని చెప్పేసి అని అంటాను. బట్ అదర్వైజ్ హోల్డ్ చేయమంటాను. మేబీ డిస్ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అంతా పోస్ట్ సెప్టెంబర్ కాస్త ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, అహెడ్ ఆఫ్ బడ్జెట్ ప్రిపరేషన్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ స్టాక్ కూడా 245 నుంచి కరెక్ట్ అయింది, అరౌండ్ 186 కంట్లో. ఎనీ స్మాల్ ర్యాలీ టు 200 ప్లస్ అప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అని అంట. నాగరాజు అడుగుతున్నారు, పైసాలో డిజిటల్, పటేల్ ఇంజనీరింగ్, హెచ్సిసి, ఐఆర్ఎఫ్సి ఇవన్నీ యావరేజ్ చేసుకుంటారట. హలో క్రాంతి గారు, యావరేజ్ చేసే చేయదగిన స్టాక్స్ ఏనా? వెయిట్ చేయండి అండి. పైసాలో డిజిటల్, పటేల్ ఇంజనీరింగ్, హెచ్సిసి, ఐఆర్ఎఫ్సి. ఐఆర్ఎఫ్సి కూడా 1 lakh crores మార్కెట్ క్యాప్ దాటింది వస్తుంది గారు. అంటే ఏంటంటే చాలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ మార్కెట్ క్యాప్ మించి ఉందన్నమాట. సో కొంచెం హై వాల్యుయేషన్ జోన్ లో ఉన్నాయి. స్టాక్స్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. యావరేజ్ చేద్దా? ప్రస్తుతం అయితే ఈ రేంజ్ లో యావరేజ్ అయితే ఈ స్టాక్స్ వద్దనే చెప్తాను వసంత్ గారు, హోల్డ్ చేయమని చెప్తాను. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి ఈ కెన్ గో ఫర్ యావరేజ్. పటేల్ ఇంజనీరింగ్ రామకృష్ణ గారు, యావరేజ్ చేయొచ్చా ఇక్కడ? పటేల్ ఇంజనీరింగ్ కనుక చూస్తే పర్వాలేదండి, స్టాక్ కొంచెం కోలుకుంది బాటమ్స్ నుంచి. ఆల్మోస్ట్ 50s 51 ఆ ప్రాంతాల నుంచి ఇప్పుడు 59 దాకా వచ్చింది. కొంత యావరేజ్ చేయించండి, రిజల్ట్స్ కేర్ఫుల్ గా వాచ్ చేయాలి నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్. ప్రస్తుతం అయితే బై జోన్లో ఉందా? ఉందండి, కొనుక్కోవచ్చు అంటారు ఇక్కడ. ఓకే, కేపీఐటి నిన్న చెప్పాం కదా, కేపీఐటి టెక్నాలజీస్ గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, అంటే మెయిల్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు అనమాట. సతీష్ శ్రీకాకుళం నుంచి, ఓరియంట్ గ్రీన్ పవర్ 2 రూపాయల్లో కొన్నారట, అదాని పవర్ 109లో, సిజీ పవర్ 550 ఇలా కొన్నారు. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా కుటుంబరావు? ఓరియంట్ గ్రీన్, అదాని పవర్, సిజీ పవర్. సిజీ పవర్ వితౌట్ ఎనీ డౌట్ హోల్డ్ చేయాలండి. అదాని పవర్ కూడా ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది కరెక్షన్ తర్వాత. ఓరియంట్ గ్రీన్ పవర్ మాత్రం ఇసే స్పెక్యులేటివ్ బెట్ కింద అవుతుంది, ఎందుకంటే మనం చూసాం ఆయన లో రేట్లో కొన్నారు లక్కీగా, అక్కడి నుంచి అనమాట ఇప్పుడు దాదాపు 30 రూపాయల దాకా వెళ్ళి స్టాక్ 20 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతాను. ఇట్స్ ఓన్లీ డార్క్ హార్స్ బెట్ అండి. ఓకే, జైపాల్ రెడ్డి అడుగుతున్నారు, జొమాటో ఉన్నాయి 194లో, దామోదర్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి 64 రూపాయల్లో, ఏం చేయొచ్చు? దామోదర్ ఇండస్ట్రీస్ కొంచెం అండర్ పెర్ఫార్మింగ్ ఉందండి, ఎందుకంటే అది థ్రెడ్స్ చేసే కంపెనీ అనమాట. బట్ వన్ ఆఫ్ ద బెటర్ టెక్స్టైల్ కంపెనీస్, అందులో డౌట్ లేదు. బట్ ఇండస్ట్రీ యాజ్ ఆఫ్ నౌ నాట్ ఇన్ ఫ్యాన్సీ కాబట్టి అనమాట స్టాక్ అట్లా 47-50 దగ్గర అక్కడ లాంగ్వేజ్ చెప్తాను. మేబీ ఒక స్మాల్ ర్యాలీలో అడపా తడపా అది 60-70 వస్తుంది, 60 క్రాస్ అయినప్పుడు ఈసారి ఎగ్జిట్ అయిపోయి బెటర్ లిక్విడ్గా ఉన్న స్టాక్కి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని చెప్తాను. జొమాటో ఎనీవే హోల్డ్ చేయండి, జొమాటో హోల్డ్ మంచి మూల ఉన్న కౌంటర్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.